హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో గవర్నర్ సచివాలయ నిర్వహణకు సంబంధించినటువంటి 7.10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నేను మీకోసం డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీగా 50 రూపీస్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. గవర్నర్ సచివాలయ నిర్వహణకు 7.10 కోట్ల రూపాయలు. ఈనాడు డిజిటల్ అమరావతికి సంబంధించినటువంటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గవర్నర్ సచివాలయ నిర్వహణ కోసం అదనంగా 7.10 కోట్ల రూపాయలు అయితే విడుదలకు ఆమోదం తెలుపుతూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం అయితే ఈ యొక్క నోటీస్ అనేటటువంటిది జారీ చేసింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం అనేటటువంటి మైన ఆర్టికల్తో సాక్షి అమరావతికి సంబంధించి ఏర్పడటానికి గ్రామ సచివాలయ ఈ యొక్క పరీక్షల్లో మెరిట్ ఉండి మరియు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏపీ నర్సింగ్ అండ్ మిఫ్ వేవ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఏఎన్ఎంలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఏఎన్ఎంలు డిప్యూటీ సీఎం ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ ఆరోగ్య మంత్రి ఆర్ల నాని దృష్టికి తీసుకొచ్చారు. అర్హత కోల్పోయినటువంటి ఏఎన్ఎంల విషయాన్ని మంత్రి ఆర్ల నాని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పి ఏఎన్ఎంల సమస్యల పరిష్కరించాలని చెప్పి ఆదేశించారని డిప్యూటీ సీఎం పేషి శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఇదేవిధంగా నోటిఫికేషన్ సమయానికి అర్హత కలిగినటువంటి ఏఎన్ఎం వార్డు సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ఆదేశాలు అయితే జారీ చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా నిరుద్యోగులకు చాలా మంచి గుడ్ న్యూస్. ఓకేనా? ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే పదివేల 908 గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్లు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం జిల్లాల వారీగా భర్తీ చేయనున్నటువంటి వాలంటీర్ పోస్టులు ఒకసారి చూసుకుందాం. శ్రీకాకుళానికి సంబంధించి 398 పోస్టులు, విశాఖ విజయనగరానికి సంబంధించి 562 ఫ్రెండ్స్, విశాఖపట్నానికి సంబంధించి 386, తూగో జిల్లాకు సంబంధించి 1,339, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 1,152 పోస్టులు, కృష్ణా సంబంధించి 1,013, గుంటూరుకి సంబంధించి 1,087 పోస్టులు అనేటటువంటివి ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తున్నారు. ప్రకాశానికి సంబంధించి 878, నెల్లూరుకి సంబంధించి 441, చిత్తూరుకి సంబంధించి 1,011 పోస్టులు అనేటటువంటి ఖాళీగా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కర్నూలుకి 838 పోస్టులు అనేటటువంటివి ఈ యొక్క వాలంటీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక అదేవిధంగా వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే 799 పోస్టులు, అదేవిధంగా అనంతపురానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 1,034 పోస్టులు అనేటటువంటి భర్తీ చేస్తారు. ఇక టోటల్గా 13 జిల్లాల వారీగా ఉన్నటువంటి టోటల్ పోస్టులు వచ్చేసి 10,908 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక జారీ అయిపోయింది. ఇక 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపే ఈ యొక్క మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే 10వ తరగతి చదివి కనీస ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్లో
http://grama-volunteer.ap.government.in వెబ్సైట్లో పోయి దరఖాస్తు చేసుకోవచ్చు. మండలాల వారీగా వాలంటీర్ల ఎంపికకు నవంబర్ 16 నుంచి 20 తేదీ మధ్య ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ నేతృత్వంలో ముగ్గురు అధికారుల కమిటీ అనేది ఇంటర్వ్యూ చేయబడుతుంది. తద్వారా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉంటే వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రకటన. రాష్ట్రంలో మొత్తం 30,778 గ్రామ వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా శుక్రవారం అయితే ప్రకటనలు నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఇక గ్రామాల్లో చూసుకున్నట్లయితే 10,908 ఖాళీలు వాలంటీర్లకు సంబంధించి, ఇక పట్టణాల్లో అయితే 19,170 వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. టోటల్ వచ్చేసి 30,078 పోస్టులు అనేటటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. ఓకే, ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లను అయితే ఆదేశించింది. ఈ విధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి కానీ, అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికన్నా ముందుగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ వస్తుంది, ఆ బటన్ నొక్కి పక్కనే వచ్చేటటువంటి గంట బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ యొక్క బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.